ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాథపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, బుధ శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతువు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి జూపిటర్, ఇది మూలా నక్షత్రం. అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒక పాదం కలిపి ధనురాశి కిందకి వస్తుంది. ఈ యొక్క రాశిలో మనకు జూపిటర్ ఉంటాడు. ఈ యొక్క జూపిటర్ చతుర్థాధిపతి, రాశాధిపతి. ఈయన వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది పెద్ద శ్రేయస్కరం కాదు. శత్రు రుణరోగ ఒత్తిడి అధికంగా ఉంటుంది. పిల్లలకు కావలసినవి కూడా సమకూర్చలేరు మీరు. గురుమంగళ యోగం 6లో ఉన్నప్పటికీ కూడా అది పెద్ద ఉపయోగపడదు. కుజుడు కొంతవరకు సంతానం సపోర్ట్ చేస్తారు. మీ వీక్నెస్కి, మీ అన్లక్కి పిల్లలు సపోర్ట్ చేస్తారు. ఏం కాదులేండి, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవచ్చు అన్న ఒక పాజిటివ్నెస్ అయితే ఇంట్లో క్రియేట్ చేస్తాడు పిల్లలు సంతానం. అట్ ద సేమ్ టైం శని భగవంతుడు వక్రించి ద్వితీయం వైపు వస్తున్నారు కదా, మకరం వైపు వస్తున్నారు. ఈ టైంలో జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు దొరకదు. ఇంట్లో పెద్దలు జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు దొరక్క కొంత ఇబ్బందులు పడతారు మీరు. ఉద్యోగంలో కూడా కొంత థ్రిల్ అనేది లోపిస్తుంది. అలాగే వివాహాలు కాని వారికి వివాహం సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహమైన వారికి జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 4లో రాహువు ఉండడం ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అలాగే నీటి వద్దకు వెళ్ళి నీటితో బిజినెస్ చేసేవారికి, ఇలాంటి ప్రాంతాలకు అలవాటు లేని వాళ్ళు, స్విమ్మింగ్ ఇలా రాని వాళ్ళు, ఈ జల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదో సెంచరీలు కొట్టాలని చూస్తే కొన్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి 6లో ఉండడం చెప్పుకున్నాం కదా. ఇక్కడ శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రభావం అధికంగా ఉంటుంది. మీకంటూ మీరు ఏది సాధించలేకపోవడం ఇలాంటి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే పిల్లల సహకారం బాగుంటుంది. నెక్స్ట్ వ్యయం, వ్యయాధిపతి కూడా వీళ్ళే కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ మీకు లాస్ అవుతుంది. మీకు మీ రాశి నుంచి పంచమాధిపతి కుజుడు, ఎడ్యుకేషన్ హై లెవెల్ ఎడ్యుకేషన్ మొత్తం మీకు ప్రాబ్లంగా మారే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక మీకు కేతువు దశమంలో ఉన్నారు. ఉద్యోగం రావటం పోవటం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి మీ జీవితంలో. చంద్రుడు మీకు అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. దీని మూలకంగా సొసైటీలో మీకు వాల్యూ తగ్గుతుంది. అలాగే మాతృ సంబంధికులతోటి వైరం ఏర్పడే అవకాశం ఉంది. కొంత పెద్దవాళ్ళ సపోర్ట్ అవసరం, అది లభించక కొంత ఇబ్బంది పడతారు. అలాగే మీకు తండ్రి గారి సహకారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వారి సపోర్ట్ కూడా దొరక కొంత ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు వచ్చేసి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు భాగ్యంలో ఉన్నాడు, శుక్రునితో కలిసి ఉన్నాడు. కాబట్టి చాలా వరకు పాజిటివ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కోటి దరిద్రాలనైనా తీర్చగలిగినటువంటి ప్లానెట్ శుక్రుడు, అలాగే బుధుడు కూడా మీకు శుక్రునితో ఉన్నాడు. కాబట్టి ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి చక్కని ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా గమనిస్తూ మ్యాథ్స్ ఇలాంటి రంగాలలో ఉన్నవారు, ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసేవారు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే బంగారం ఇలాంటి బిజినెస్ చేసేవారికి, పట్టు వస్త్రాలు, బంగార నగలు, అలాగే పంచలోహాలతో బిజినెస్ చేసేవారికి, వీరందరికీ కూడా పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీరు ధరించవలసింది కనకపుష్యరాగం స్టోను. అలాగే ప్రతి గురువారం ఈ యొక్క బృహస్పతికి సంబంధించినటువంటి చెట్టు, రావి చెట్టు, ఉడికెళ్ళి రావి చెట్టు ప్రదక్షిణలు కూడా చేయగలరు. కనకపుష్యరాగం పెట్టుకోవాలి. అలాగే మూలా వాళ్ళు వచ్చేసరికి వైఢూర్యం పెట్టుకోవాలి. పూర్వాషాఢ వాళ్ళు వచ్చేసరికి వజ్రం పెట్టుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కెంపు పెట్టుకోవాలి. ఇదనేది
మీ యొక్క చార్ట్లో నక్షత్రాలకి గోచారంలోది చెప్పాము. ఒరిజినల్ జాతకం చూయించుకున్నట్లయితే చక్కగా మీకు ఇంకా మంచిది. ఇప్పుడు దశకి అసలు మీ రాశిలో మీ లగ్నాధిపతి ఉన్న స్థితిలో ఉన్నారా, లేకుంటే ఫలితం తగ్గిందా, ప్రభావం ఎక్కువై మన స్వభావంలో మార్పులు వచ్చి మనకు మనుషులు దూరం అవుతున్నారా, ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గమనించగలరు. స్వస్తి.